శ్రీ మహాలక్ష్మీ దేవికి మన ఇంట్లో స్థిరనివాసం ఎలా ఏర్పరచుకోవాలి. సూర్యోదయ పూర్వమే లేచి ఇల్లు శుభ్రం చేసి వాకిట్లో మరియు గుమ్మ ముందర ముగ్గులతో అలంకరించండి. ఇంట్లో గట్టిగా తిట్టడము, దుర్భాషలు ఆడటం చేయకండి. ఎంత అవసరమో అంతే ధనము ఖర్చు చేయండి. నీటిని వృధా చేయకండి. ఇంటిలోకి బొద్దింకలు చేరకుండా జాగ్రత్త పడండి. నిత్యం దీపారాధన చేసుకోండి. శుక్రవారం శ్రీ లక్ష్మి అమ్మవారి ముందర ఉప్పు దీపం వెలిగించండి. మీరు ఉప్పు దీపం చూపించి పూజ చేసే సమయంలో శుక్రహోర జరుగుతుంటే చాలా ధనాకర్షణ కలుగుతుంది. శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవికి దీపారాధన చేసి మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకోండి లేదా వినండి. మనస్ఫూర్తిగా భక్తితో ఏ నైవేద్యం సమర్పించినా అమ్మ సంతోషంగా స్వీకరిస్తుంది. మీకు వీలైతే దానిమ్మ పండు గింజలు గాని పరమాన్నం గాని సమర్పించండి. ఎర్రటి రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించడానికి ప్రయత్నించండి. పూజా మందిరంలో నిత్యం గంధం, పసుపు, కుంకుమ అమ్మవారికి దగ్గరగా ఉంచండి. ఈశాన్యం దిక్కున రాగిచెంబు పరిహారం చేసుకోండి. రాత్రి చీకటి పడకముందే ఇంట్లో దీపాలు వెలిగేటట్టు చూసుకోండి. ఇంటికి శరీరానికి చక్కటి పరిశుభ్రత పాటించండి. నాకు తెలిసిన కొన్ని సూత్రాలను పైన తెలియజేశాను. మరికొన్ని విషయాలు తదుపరి వీడియోస్లో తెలియజేయగలను. మీకు ఎంతో ధన్యవాదములు. మా వీడియో కంటెంట్ నచ్చితే మరిన్ని ఉపయోగకరమగు విషయాల కోసం మా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను.